అత్యంత దారుణమైన సంఘటనగా మేము భావిస్తున్నాం. కేవలం ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క పూర్తి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది. విశాఖపట్నం ప్రాథమికంగా మత్స్యకార గ్రామమే. ఇక్కడ మత్స్యకారులు అనేక చోట్ల అంటే మన పోర్ట్ వచ్చింది కనుక అక్కడ ఫిషింగ్ హార్బర్ ఏరియా కానీ అక్కడ ఉండే జాలర్పేట ఏరియా కానీ ఇక్కడ ఉండే ఎండాడ జాలర్పేట కానీ అలాగే ఉప్పాడు జాలర్పేట కానీ దాని తర్వాత మంగమారిపేట కానీ భీమిలి కానీ ప్రధానంగా ఉన్న క్షేత్రాలు ఈ ప్రాంతాల్లో మత్స్యకారుల మధ్య అనేక రకాల విభేదాలు ఉంటాయి. ఎందుకంటే సముద్రం ఒకటే కాబట్టి. సో సముద్రంలో వాళ్ళు చేసే వేటకి భిన్నమైన వేటలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉండే తగు అలాగే మార్కెట్ ఒకటే ఫిషింగ్ హార్బర్ ఉంది కాబట్టి అందరూ అక్కడే అమ్ముకునేటం. సో గతంలో భీమిలి వాళ్ళు వచ్చి అక్కడ అమ్మకుండా ఉండాలి అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్స్ కారణంగా రెండు ప్రాంతాల మధ్య తగులు రావడం జరిగింది. దాని తర్వాత ఏదైతే నెట్ వాడుతున్నారో ఆ నెట్ లో కూడా ఒక్కొక్కరు భిన్నమైన నెట్లు వాడుతున్నారు కాబట్టి మా యొక్క సంపద వాళ్ళు వాళ్ళ సంపద వీలు తీసుకున్నారని చెప్పి అలాగే ఫిషింగ్ హార్బర్ దగ్గర ఫిష్ చేయకూడదు వేట చేయకూడదు అని చెప్పే రెస్ట్రిక్షన్స్ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి. 12 నెలల క్రితం ఏదైతే ఒక తగు రావడం జరిగిందో ఆ తగుని పరిష్కరించకపోవడం కారణంగా ఈరోజు ఈ దుస్థితి వచ్చిందని మా అభిప్రాయం. అయితే ఏదే ఏమైనా సమస్య పరిష్కారం కాకపోయినా ఏదైతే అతి ముఖ్యంగా బోట్లు అనేవి అందరికీ దేవులతో సమానం, అందరూ గంగపుత్రులకి, అటువంటి బోట్లని ఎవరు తగలబెట్టినా కూడా అత్యంత దారుణమైన సంఘటన మేము భావిస్తున్నాం. ఎవరైతే ఈ చర్య పాల్పడ వాళ్ళు శిక్షించండి, అలాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క సమస్య పరిష్కారంలో చొరవ చూపించండి, కూర్చోబెట్టి మాట్లాడండి. ఇంత జరిగిన తర్వాత నిన్న కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టడం జరిగింది, సిద్ధి అప్పలరాజు వచ్చి మాట్లాడడం జరిగింది, ఎందుకు ముందు మీరు చొరవ చూపలేదు, ఈ విధంగా కొట్టుకు చావండి అని చెప్పి మీరు వదిలేస్తున్నారా? సో ఈ విధంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఏ విధంగా వేట చేయాలి? ఇక్కడ CMFRI ఉంది, ఇక్కడ FSA ఉంది, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, అలాగే ఫిషింగ్ కార్పొరేషన్ సంబంధించిన ఏడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి తప్పకుండా విశాఖపట్నం ఇటువంటి తగులు పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మీ ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక మత్స్యకారు MLA ఉన్నారు, పక్కనే మంత్రి గారు ఉన్నారు, అయినా కూడా ఇటువంటి దారుణ సంఘటన జరగటాన్ని మీ తీరంగా ఖండిస్తాం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇది జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి అనేక విషయాలు జీవిఎల్ గారు చొరవ కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించిన దిశ కమిటీ మెంబర్గా ఉండి ఏవైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు అమలు గురించి ఆయన వాడిని వినిపించడానికి అనేక ప్రశ్నలు, మన రైల్వే జోన్ గురించి ఇక్కడి నుంచి పంపించిన ఒక్క MP కూడా అడగలేదు జీవిఎల్ గారు అడగడం జరిగింది. ఆ విధంగా రైల్వే జోన్ కోసం మా యొక్క చిత్తశుద్ధి దాని త్వరలో శంకుస్థాపన జరగాలని చెప్పి దాని కార్యరూపం దాల్చే విధంగా అడుగులు వేయడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశం కూడా భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన సంరక్షణలో పూర్తి స్థాయిలో పనిచేసింది, ఇంకొక ఆలోచన లేదు. అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మాట్లాడటం జరిగింది, యాక్టివ్ డైలాగ్తో ఉండటం జరిగింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ఏ విధంగా వెళుతుందని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం, దాని గురించి కూడా తప్పనిసరిగా ఆలోచన చేసి ఏ విధంగా అందరికీ ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళెవరికి నష్టపోకుండా స్టీల్ ప్లాంట్ ఇంకా ఇంకొక స్థాయికి ఎదగడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే విశాఖ అభివృద్ధి సంబంధించి ఇవాళ విపరీతంగా ఇది ఒక క్యాపిటల్ గా మారుతుంది అనే ఒక ప్రయత్నంతో విపరీతమైన కబ్జాలు పెరిగాయి, విపరీతమైన దోపిడీ జరిగాయి, ఒకదాని తర్వాత ఒకటి ల్యాండ్ స్కామ్స్ బయటపడుతున్నాయి. గతంలో ఒక ఫారెన్ సుమారు 12 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేయాలని దాంట్లో అధికార పార్టీ MLA యొక్క హస్తం, దాని తర్వాత ఇవాళ హైగ్రీవా ప్రాజెక్ట్ సంబంధించిన అంశం, కేవలం ఇది ప్రారంభం మాత్రం, అనేక రకాలుగా విపరీతంగా విశాఖపట్నంలో ఎవరైతే చిన్న చిన్నగా ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క డబ్బులు సేవ్ చేసుకుని ల్యాండ్స్ ఉంటున్నారో ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఇబ్బందిలో పడ్డాయి. 22A కింద చూపించి అందరినీ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఈ విధంగా ఎవరైతే విశాఖపట్నం వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఇవాళ క్యాపిటల్ మేనేజర్ క్యాపిటలిస్టుల యొక్క రాజ్యం డబ్బులు చేసుకోవడానికి ఒక నమూనాగా మారింది. అమరావతిలో కూడా అదే చూసాం, అదే పరిస్థితి విశాఖపట్నంలో కూడా ప్రారంభమైంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇటువంటి కబ్జాదారులు ఇటువంటి ఈ విధంగా వచ్చి ఆక్యుపై చేసే వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కాదు, అన్ని చోట్ల కూడా ప్రభుత్వం యొక్క దండా ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఇది విపరీతంగా ఈ మధ్య పెరిగింది, దీన్ని కూడా మేము ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తాం. విశాఖపట్నం ఒక శాంతి కాముక ప్రాంతం, ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి అరాచక శక్తుల యొక్క ప్రాబల్యం కూడా పెరుగుతుంది, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.